Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, Begumpet, Hyderabad. So, iroju mana daggara emem services provide chestunnamu, emem services how are we different from others anedi iroju discuss chestunnam. Mudatiga annitikante important oka andrologist chusedi male infertility and male sexual dysfunction. మేల్ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది అని మనం డయాగ్నోస్ చేసేది అన్నిటికంటే ఇంపార్టెంట్ సెమెన్ అనాలిసిస్ అండి. ఈ సెమెన్ అనాలిసిస్లో బయట సెంటర్స్కి మనకున్న తేడా ఏంటంటే మనం దీన్ని చాలా అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఏదైనా 6th గైడ్ లైన్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ దాన్ని ఫాలో చేసుకుంటేనే దీంట్లో అన్ని పారామీటర్స్ మేము చెక్ చేస్తాం. సో ఎప్పుడైనా సెమెన్ అనాలిసిస్ అంటే ఒకటి సెమెన్ అనాలిసిసే కాదు, దాంతోపాటు మేము డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని చేస్తాము అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏమన్నా అంటే మీ స్పర్మ్ పైన ఏమైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందా అది కూడా చూస్తాము. అండ్ ఎవరిలో అయితే రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయో రిపీటెడ్ అబార్షన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, సో రిపీటెడ్ ప్రెగ్నెన్సీ రాలేకపోదానికి కారణం అక్రోసిన్ ఫ్యాక్టర్ అని అనాక్సిన్ ఫ్యాక్టర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం టెస్ట్ చేస్తాం. కాబట్టి మన ల్యాబ్ మనకు తెలిసి సౌత్ ఇండియాలో మనంత బెటర్ ల్యాబ్ ఎక్కడా లేదు. సో ఈ ల్యాబ్లో నేను ఎవరికైనా అది చెప్తాను, ఒక్కసారి మీరు సెమెన్ అనాలిసిస్ చేసుకోండి. ఈ సెమెన్ అనాలిసిస్ చేయడం ద్వారా మనము ఒక కంప్లీట్ మనం ఒక ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఈ అబార్షన్స్కి గల కారణాలు ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. సెకండ్ ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ కమింగ్ టు సెక్షువల్ మెడిసిన్ సైడ్. సో సెక్షువల్ మెడిసిన్ సైడ్లో మనం ఎలా డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ సెక్సాలజిస్ట్లు కానీ సెక్స్ క్లినిక్స్లో కానీ ఆర్ ఆన్లైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే బేసిక్లీ వాళ్ళందరూ మీకు నార్మల్గా ఏదైనా మెడికేషన్స్ రాసి ఒక 10 మెడికేషన్స్ రాసి ఏదో ఒక మెడికేషన్ మీకు వర్క్ అయ్యేటట్టు చూస్తారు. కానీ మోస్ట్ మన దగ్గర వాట్ వీ డూ ఇస్ మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఎంత డోసేజ్ అవసరమో మీ వెయిట్కి ఏంటి, సరే ఒకవేళ మెడికేషన్స్ ఫెయిల్ అయితే తర్వాత ఏంటి అనేది డిఫరెంట్ డిఫరెంట్ మనం ఆప్షన్స్ ఇస్తామండి. సో ఒక ఆండ్రాలజిస్ట్ చేసేది ఏంటి అంటే మీకు కంప్లీట్గా ఫెయిల్యూర్ కేసెస్లలో అంటే ఇప్పుడు అంగస్థమనం అవ్వట్లేదు మందులు తీసుకుని అవ్వట్లేదు అట్లాంటి వాళ్ళకి మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. దాని చాలా అన్నిటికంటే మేజర్ ఏంటంటే షాక్ వే థెరపీ, లో ఇంటెన్సిటీ షాక్ వే థెరపీ అని. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వే థెరపీ కూడా చాలా మంది దగ్గర చాలా చిన్న చిన్న సెంటర్స్లలో కూడా వస్తున్నాయి. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్స్ తెలియదు, వాళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. కానీ మన దగ్గర ఏంటంటే మేము దీనిపైన ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇదే మెషిన్ వాడుతున్నాం కాబట్టి మాకు ఎగ్జాక్ట్ ప్రోటోకాల్స్ తెలుసు. అండ్ ఈ మెషిన్ అనేది మనం యుఎస్ మెషిన్ కాబట్టి సో దీంట్లో ఎటువంటి ప్రాబ్లం మనకి ఎవరికి ఎంత ఇంటెన్సిటీలో ఇవ్వాలి, 120 Hz అయ్యాలి, 160 Hz అయ్యాలి, సో ఎవరికి ఎంత వెలాసిటీ అవసరమవుతుందని మనం దాన్ని మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా అంటే అవుట్కమ్ అనేది మనకు చాలా బెటర్గా వస్తుంది. సో ఎవరిలో కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో కానీ ఏదైనా ఆల్రెడీ పక్షవాతం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వాళ్ళంటి వాళ్ళకి మనం ఇంప్లాంట్ సర్జరీ అని కూడా చేస్తాం. ఇంప్లాంట్ సర్జరీ అనేది అంగం లోపల మనం ఒక మెటీరియల్ సింథటిక్ మెటీరియల్ పెట్టినప్పుడు లైఫ్లో వీళ్ళకి సెక్స్ చేయడానికి కానీ అంగస్థంభన కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇది ఒక్కసారి ఇది వేసేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక్కసారి ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మీరు మందులు వాడాల్సిన అవసరం లేదు. సో ఇది మనం చాలా ఎక్స్పర్ట్స్ అండి మనము టు డూ ఇంప్లాంట్ సర్జరీ. సో అందుకే వీఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇంకా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఆల్రెడీ ఒక డాక్టర్ గారు ఒక ఒపీనియన్ ఇచ్చారు, యు కెన్ ఆల్వేస్ మా దగ్గరకు రావచ్చు మనం సెకండ్ ఒపీనియన్ కోసము. మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ చూడండి, మన హాస్పిటల్ చూడండి, మన ఎక్విప్మెంట్ చూడండి. ఇఫ్ వీఆర్ రియలీ సాటిస్ఫైడ్ ఓన్లీ వీ కెన్ గో అహెడ్ విత్ యువర్ ట్రీట్మెంట్. ఇంకేమైనా ఫర్దర్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ వచ్చి ఒకసారి నన్ను వచ్చి కలవండి ఆండ్రోప్లస్ హాస్పిటల్స్లో. థ్యాంక్ యూ.